కేసీఆర్ కుటుంబం దోచుకున్న సంపదను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నయా పైసాతో సహా ప్రజల జేబుల్లోకి చేర్చుతామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. దశాబ్దాలుగా చెక్కుచెదరని ప్రాజెక్టులు కాంగ్రెస్ పాలనకు నిలువుటద్దంగా పేర్కొన్న ఆయన కుంగిపోతున్న కాళేశ్వరం దొరల తెలంగాణకు నిదర్శనమన్నారు. రెండో విడత బస్సు యాత్రలో భాగంగా రాష్ట్రంలో పర్యటిస్తున్న రాహుల్ కొల్లాపూర్ బహిరంగ సభకు హాజరయ్యారు. భారాస భాజపా ఎంఐఎం పార్టీలు ఒక్కటేనని తెలంగాణ ప్రజల స్వప్నం సాకారం కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ఎన్నికల రణక్షేత్రంలో దూసుకెడుతున్న కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక మొదలు ప్రచారం దాకా వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. ఇప్పటికే 100 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన హస్తం పార్టీ అగ్రనేతల పర్యటనలు, బహిరంగ సభలు, రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఇటీవల రామప్పలో తొలి విడత బస్సు యాత్ర ప్రారంభం కాగా 3 రోజుల పాటు రాహుల్ గాంధీ ప్రచారం నిర్వహించారు. ఇవాటి నుంచి 2వ విడత బస్సు యాత్ర ప్రారంభమవుతుండగా కొల్లాపూర్లో ఏర్పాటు చేసిన పాలమూరు ప్రజాభేరీకి ప్రియాంక గాంధీ హాజరు కావాల్సి ఉంది. అనారోగ్య కారణాలతో ఆమె హాజరు కాకపోవడంతో ప్రియాంకకు బదులుగా రాహుల్ ప్రత్యేక హెలికాప్టర్లో కొల్లాపూర్ చేరుకుని సభలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలతో తమకున్నది రాజకీయ అనుబంధం కాదని, కుటుంబ సంబంధమని, అందుకే ముఖ్యమైన సమావేశాలు ఉన్నా కాదనుకుని కొల్లాపూర్ సభకు హాజరయ్యామని రాహుల్ తెలిపారు. వచ్చే ఎన్నికలు ప్రజల తెలంగాణకు, దొరల తెలంగాణకు మధ్య జరిగే పోరుగా రాహుల్ గాంధీ అభివర్ణించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద మోసమని, దాని ద్వారా 100 కోట్ల రూపాయలు దోచుకున్నారని మండిపడ్డారు. అంతటి ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం బ్యారేజు కూలిపోయే దశ వచ్చిందన్నారు. కాంగ్రెస్ హయాంలో పేదలు, దళితులు, ఆదివాసులకు భూములు పంచితే కేసీఆర్ వాటిని లాక్కున్నారని ఆరోపించారు. ధరణితో కేవలం కేసీఆర్ కుటుంబం, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు మాత్రమే లాభం చేకూరిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కా ధోకా బీజేపీ బీఆర్ఎస్ నే తెలంగాణకి జనతా సే 1 లాఖ్ కరోడ్ రూపాయ లూటా హై ఔర్ ఆజ్ వహా జో బరాజ్ హై ఉస్కే ఖంబే హై వో చూర్ చూర్ హోకే టూట్ రహే హై. ఔర్ బహన్ బహనో సిర్ఫ్ కర్జ్ మిటానే కే లియే 2040 తక్ తెలంగాణ కా హర్ పరివార్ తక్రీబన్ 31,500 రూపాయ దేగా. కాంగ్రెస్ పార్టీ నే భీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కే ప్రాజెక్ట్స్ కియే హై. అర్జునా సాగర్, ప్రియదర్శిని జురాలా, శ్రీరామ్ సాగర్, సింగూర్, ఆప్ హమారే సారే కే సారే ప్రాజెక్ట్స్ దేఖియే ఔర్ ఫిర్ ఇన్కా దేఖియే, కాళేశ్వరం ప్రాజెక్ట్ జాకే దేఖియే. పహలా ఉదాహరణ హై దోరాలా సర్కార్ కా. తెలంగాణలో కాంగ్రెస్ భారాస మధ్య యుద్ధం జరుగుతోందని, భారాస భాజపా ఎంఐఎం ఒక్కటై పనిచేస్తున్నారని రాహుల్ గాంధీ అన్నారు. భాజపా ఎంఐఎం కు ఓటు వేస్తే భారాసాకు వేసినట్టేనని ఆయన ఆరోపించారు. కర్ణాటకలో మాదిరిగానే రాష్ట్రంలో ప్రకటించిన 6 గ్యారంటీల్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ కుటుంబం చేసిన దోపిడీని కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు పంచుతుందని తెలిపారు. ఆదివాసియో కో, పిచ్చడో కో, గరీబో కో ఉన్కీ జమీన్ వాపిస్ ది. జో హమ్నే జమీన్ ది వో ఆప్కే చీఫ్ మినిస్టర్ నే పూరీ కి పూరీ వాపిస్ లే లీ. కంప్యూటరైజేషన్ కా బహానా థా ఔర్ ధరణి పోర్టల్ చోరీ కర్నే కా తరీకా. తెలంగాణా మే 20 లాఖ్ కిసానో కో నుక్సాన్ హువా, ఉన్కీ జమీన్ లీ గయి. ఫైదా కిస్కో హువా? ఏక్ పరివార్ కో, ఉన్కే ఎమ్ఎల్ఏస్ కో, ఉన్కే మంత్రియో కో. స్టేట్ ఎంప్లాయీస్ కో పైసా నహీ మిల్తా, పిఎస్యూస్ ఖతం హో రే హై, పూరా కా పూరా ధన, తెలంగాణ కి జనతా కా ధన కేసీఆర్ కే పరివార్ కే హాత్ మే జా రహా హై. ఆప్కో దొరాలా సర్కార్ నహీ చాహియే థీ, ఆప్కే చీఫ్ మినిస్టర్ నే ఆప్సే చోరీ కియా హై, ఉత్నా పైసా కాంగ్రెస్ పార్టీ వాపిస్ ఆప్కే జేబ్ మే డాల్నే జా రహీ హై. 2వ విడత బస్సు యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2:30 కల్వకుర్తిలో జరిగే సభకు హాజరు కానున్న రాహుల్ జడ్చర్లలో కార్నర్ మీటింగ్ లో ప్రసంగిస్తారు. ఇప్పటికే భారత్ జోడో యాత్రలో భాగంగా జడ్చర్లలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో రాహుల్ గాంధీ పాల్గొనగా ఎన్నికల వేళ మరోసారి వస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది.